నమస్తే. శరన్నవరాత్రుల్లో ఐదవ రోజు ఇంతకుముందు మనం మాట్లాడుకున్న విధంగానే ఈ తిథుల ప్రకారం ఈరోజు ఇద్దరు అమ్మవార్లను సేవించుకుంటాము. ఉదయం పూట అన్నపూర్ణాదేవిగా, సాయంత్రం పూట మహాలక్ష్మీదేవిగా అమ్మవారిని అలంకరించి సేవించుకుంటాము. మరి అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరించుకొని అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన పూర్ణం బోరల్ని నైవేద్యంగా సమర్పించుకుందాం. మరి ఆ మహాలక్ష్మి అమ్మవారి కృప మనందరి మీద ఉండాలని, అలాగే అష్టైశ్వర్యాలతో అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. దానికన్నా ముందు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మరి లేట్ చేయకుండా పూర్ణం బొరలు ఎలా చేయాలో చూసేద్దాం. ఒక కప్పు మినప్పప్పుని 2 గంటల పాటు వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలి. అలాగే పచ్చిశనగ పప్పును కూడా 2 గంటల ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిశనగ పప్పుని కుక్కర్లో వేసుకొని అది మునిగేంతవరకు వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అది జస్ట్ మునిగేంతవరకు మాత్రమే యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి. 2 గంటల పాటు నానబెట్టుకున్న మినపగుండ్లని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంతమంది దోశ బ్యాటర్ని వాడతారు, నేను మినప్పిండినే పూర్ణం బూరెలకి వాడుతున్నాను. ఇప్పుడు ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత గట్టిగా అనిపిస్తే దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మరికొంత వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇది మరీ గట్టిగా ఉండకూడదు, మరీ జారుగా ఉండకూడదు. ఇప్పుడు కుక్ చేసుకున్న పచ్చిశనగ పప్పును తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పట్టుకున్న మిశ్రమాన్ని అంతటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఆ తర్వాత 1 కప్పు పచ్చిశనగపప్పుకి 1 కప్పు బెల్లాన్ని తీసుకొని స్టవ్ పైన పాత్రలో వేసి 1 పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకొని దాన్ని మెల్ట్ చేసుకోవాలి. బెల్లం కరిగేంతవరకు ఉంచి దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న బెల్లం పాకాన్ని మళ్ళీ ప్యాన్లో వేసేసి అది కొద్దిగా మరుగుతుండగా మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న శనగపప్పు పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని అంతటిని బెల్లం పాకానికి పట్టేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1-2 ఇలాచీ పౌడర్ చేసి యాడ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1-2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. దీనివల్ల పూర్ణం బూరెలు అనేవి చాలా మంచి టేస్ట్ వస్తాయి, అలాగే మంచి స్మెల్ కూడా తెలుస్తుంది. ఇది కొద్దిగా గట్టిపడేంతవరకు ఇలా ప్యాన్ నుంచి విడిపోయేంతవరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇది చల్లారేలోగా మనం స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత శనగపప్పు మిశ్రమాన్ని కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే మనం ఉండలుగా చుట్టేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు లడ్డూలాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటిని ఇలా బాల్స్ లాగా తయారు చేసి పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మినప్పిండిని కూడా తీసుకొని అందులో ఒక్కొక్కటిగా ముంచి కాగిన నూనెలో యాడ్ చేయాలి. ఇలా చేత్తో తీసుకొని ఒక్కొక్క దాన్ని ముంచి కాగిన నూనెలో యాడ్ చేసుకోవాలి. బ్యాటర్ పలుచగా ఉంటే లోపల ఉన్న పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది. మరీ పలుచగా లేకుండా, అలానే మరీ గట్టిగా లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న పూర్ణాలని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మనం పూర్ణాలు ఫ్రై చేసేటప్పుడు అన్ని వైపులా ఈవెన్గా కాలేలాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరి ఇప్పుడు పూర్ణం బొరీలు అయితే రెడీ అయిపోయాయి. వీటన్నింటినీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టేద్దాం. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.